వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు ఎన్టీ బాబు యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేయగా ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు గెడ్డం సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి దేవేందర్, సీనియర్ పాత్రికేయులు రేగుల దేవేందర్, ప్రెస్ క్లబ్ కార్యదర్శి అమరకొండ కిషన్, కోశాఖాధికారి గడిలా ప్రవీణ్, సహాయ కార్యదర్శి మల్లేశం, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, సెస్ డైరెక్టర్ రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమండ్లు, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి మన భారతదేశము ప్రపంచ దేశాల్లో ముందు కంపెనీలందరూ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సహచర ఇస్తూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. జై హింద్. పరిపాలన ఎలా సాగాలన్నది డాక్టర్ బిఆర్ డాక్టర్ అంబేద్కర్ కమిటీ చైర్మన్గా వివరించి రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా కృషి చేసిన డాక్టర్ కోసం ఎన్నుకున్నప్పుడే భారతదేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ప్రతి గ్రామం కావచ్చు అభివృద్ధి చెందుతుంది. కావున ప్రతి రాజ్యాంగం పట్ల, రాజ్యాంగం రచించిన దాని పట్ల ప్రతి ఒక్కరు గౌరవించాలి. నేను గణతంత్ర దినోత్సవాలు పురస్కరించుకొని మరి విజయవాడ పట్టణంలోని ప్రెస్ క్లబ్ సోదర ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి పరిపాలన సౌలభ్యం కోసం మరి మనకు మనం పాలించుకోవడం కోసం ప్రస్తుతానికి ప్రతి ఒక్కరికి ఒక సమాన హక్కులు కల్పించే విధంగా ఈ రాజ్యాంగాన్ని పొందుపరిచి మా రాజ్యాంగం అవతరించడం జరిగింది. మరి యొక్క రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు మరి స్వాతంత్ర్య కావచ్చు, మరి ఈ రాజ్యాంగం అవతరించే దినోత్సవ పూర్తి కావచ్చు, మరి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు నన్ను ఆహ్వానించడానికి ప్రతి ఒక్కరికి